రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి శాసనసభ్యుడు తక్కిన ప్రజాప్రతినిధులతో కలుపుకొని ప్రభుత్వ అధికారులతో కలుపుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి సోదరి సోదరునితో కూడా ఈ ప్రభుత్వంలో ఉండే మంచి చెడులను ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరిస్తూ మాలో ఎక్కడైనా వారు బాధ కలిగే అంశం ఉంటే తెలియజేయమని కోరి సహేతుకమైనటువంటి విషయాన్ని వారు చెప్పినట్టయితే స్థానికమైన విషయాలలో మార్పులు చేసుకొని ప్రభుత్వానికి ఏదైనా సూచన చేయాల్సిన అంశాలు ప్రజలు చెబితే ప్రభుత్వానికి నివేదిక మా ద్వారా అందజేసి ఒక చక్కటి పరిపాలన ప్రజలకు అందించాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైనటువంటి లక్ష్యము అజెండా. మిగతా ఉద్దేశం ఏది లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తిగా ఉపయోగపడాలి, పేద మధ్యతరగతి వర్గాలకు ఈ ప్రభుత్వం గొప్ప ప్రయోజనాలు చేకూర్చాలి, పేదరికంలో ఉండే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, ఆకలితో మూడు పూట్ల అన్నం తినలేని పరిస్థితి ఏ ఇంట్లో కూడా ఉండకూడదు అని చెప్పి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినారు. 150,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలతో ప్రజలకు పంచినారు. ఇది కొంతమందికి అసూయాగ్రస్తులకు బాధ కలిగినా ఆ బాధను విమర్శగా మహిళలను సోమరులు చేసి కుచ్చపెట్టి డబ్బులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసినాడు, దివాలా తీసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. పేదరికంలో ఉండే ఆడవాళ్లకు, పేదరికంలో ఉండే కుటుంబాలకు సాయం చేస్తే ఈ ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంలాగా అవుతుందంట. పేదవారికి సహాయం చేయకుండా హైటెక్ సిటీని నిర్మిస్తే అమెరికా అవుతుందంట చంద్రబాబు నాయుడు చెప్పేది. మాకు అమెరికా అవసరం లేదు, లంక అవసరం లేదు. తెలుగు భాష మాట్లాడే తెలుగువారు మూడు పూట్ల అన్నం తినగలిగి అప్పు లేకుండా తృప్తిగా ఆనందంగా తన పిల్లలను చదివించుకోగలిగితే చాలు. అదే జగనన్న ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆయన ప్రగతి బాటలో కూడా ఉండే మర్మం ఇదే. దీనికే మమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసినారు. ఈరోజు ప్రొద్దుటిలో తొలిరోజు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 100కి 100% ప్రజల నుంచి విశేషమైన అశేషమైనటువంటి స్పందన మేము తీసుకోగలిగినాం. ప్రతి చోట ఆయన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అనేక రకాల సంక్షేమ పథకాలు మేము తీసుకోగలిగినాం. చెప్పిన మాట చెప్పినట్టు నెరవేర్చిన ఘనమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బలంగా ప్రజలు చెప్తున్నారు. ఒక శాసనసభ్యుడిగా, ఒక కౌన్సిలర్గా, ఒక చైర్మన్గా ప్రజల దగ్గరికి మేము తలెత్తుకొని పోయి ఎన్నికల కంటే ముందు మేము ఇచ్చిన హామీ ఏదైనా నెరవేర్చకపోతే చెప్పండి అని వెలుగెత్తి అడుగుతున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఏ ప్రభుత్వాలలో ఏ ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి ధోరణి ప్రదర్శించిన దాఖలాలు లేవు. కారణం, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత హామీలకు తిలోదకాలు, ప్రజలకు ముఖం చాటేసుకోవడాలు, ఎన్నికలు వస్తే దండాలు, 10 రూపాయలు దశకం చేతులు పెట్టడం. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. సగౌరవంగా పోతున్నాం. ఈరోజు నేను ప్రతి చోట అడిగిన, ఈరోజు మేము ఇచ్చిన హామీ లేదని నెరవేర్చలేదా అని. ఎక్కడ ఏ సమస్య తీసుకురాలే, వాళ్ళల్లో ఉండే అపోహ ఒకటే, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయని, గ్యాసు డీజిలు పెట్రోలు పెరిగిందని, ఇవి మాకు సంబంధించిన వ్యవహారం కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా ప్రశ్నిస్తుంది, పోరాటం చేస్తుంది. కరెంటు బిల్లులు పెరిగిన మాట మాకు సంబంధం, చెత్త మీద వేసిన పన్ను మాకు సంబంధం, బస్సు ఛార్జీలు కొద్దో గొప్ప పెరిగితే మాకు సంబంధం. మాకు సంబంధించిన విషయాలకు మాకు సంబంధం ఉందని అంగీకరిస్తాం. మా ప్రభుత్వానికి సంబంధం లేదనే విషయాలు సత్యాన్ని మాత్రమే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కరెంటు బిల్లులు కూడా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి 40 పైసలు ఉండే యూనిట్కు 80 పైసలు తీసుకుంటున్నారు, 40 పైసలు మాత్రమే మించినారు. వేసవి కాలంలో ఒక 600 వచ్చే ఇంటికి 800, 900 రావచ్చు. కారణం బిల్లులు పెరగడం కాదు,
కరెంటుని ఎక్కువ వాడడం, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు కరెంటు ఎక్కువ వినియోగించడం వలన ఇప్పటి వరకు వస్తుంది. రేపు జూన్ నుంచి రాదు. 1000 రూపాయలు వచ్చే మత్తిరేది ఇంటికి 100 రూపాయలు 200 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. చెప్పుకోదగ్గ బిల్లులు పెరగలే. ధనవంతులకు సంబంధించి కాస్త పెరిగిండొచ్చు. కరెంటు కొరతలు ఉండేదానికి కారణం బొగ్గు నిల్వలు లేవు. అది ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల కరెంటు కొరత. ఇది అర్థం చేసుకోమని ప్రజలు కోరుతూ ఉన్నాము. చెత్త మీద 30 రూపాయలు ఇస్తున్నారు స్లమ్ ఏరియాస్లో, మిగతా చోట 60 రూపాయలు ఇస్తున్నారు, రోజు 2 రూపాయలు. మంచి సంస్కరణ, ప్రొద్దుటూరు సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మీ ఇంటిని, మీ వీధిని, మీ బజార్ను శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు వెహికల్ తీసుకొచ్చి మీ ఇంట్లోనే 3 బుట్టలు తీసుకుపోతున్నారు వ్యర్థ పదార్థాలను. అది కూడా ఈ ప్రజలకు భారం అనుకుంటే 1 రూపాయి తగ్గించమని అడుగుతున్నారు. స్లమ్ ఏరియాస్లో తీసుకున్నట్టే మా మీద కూడా 1 రూపాయి తీసుకోండి, 2 రూపాయలు తీసుకోవద్దంటున్నారు. రేపో మాపో మరొక వారమో 10 రోజుల్లో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో తిరిగే సందర్భంలో 1 రూపాయి తగ్గించడానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా ఉంటే శాసనసభ్యుని హోదాలు ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటాం. ఇంకా మిగతా విమర్శలు ఎక్కడ లేవు. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కాబట్టి నాకు ఈ సంక్షేమం రాలేదన్న అనేవాళ్ళు లేరు. సవతి తల్లి ప్రేమను చూపించినారు, కక్షాధిపతి చర్యలు అనేటివి లేవు. అర్హత కలిగిన ప్రతి పేదరాలకు పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని నేను సంక్షేమాలు వచ్చినాయి. అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి వీధిలోనూ 50 లక్షలకు 60 లక్షలకు 1 కోటి రూపాయలు జరుగుతున్నాయి. వాలంటీర్లు పిలిస్తే పలుకుతున్నారు. సచివాలయ సిబ్బంది ఊర్లోనే ఉన్నారు, మీ వీధిలోనే. వార్డు కౌన్సిలర్ మీరు పిలిస్తే పలుకుతున్నాడు. ఎమ్మెల్యే పిలిస్తే మీరు సన్నబిల్లుడు వచ్చినట్టు వస్తున్నాడు. ఎక్కడ లేదు, హ్యాపీగా ఉన్నారు. ఒకరో ఇద్దరో ముగ్గురో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళల చేత కరెంటు బిల్లుల గురించో గ్యాస్ మీదనో సంబంధం లేని విషయాలను ప్రశ్నించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చుక్కెదురు. ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత. ఎక్కడ వ్యతిరేకత? జీవితమంతా ఈ ఛానళ్ళు విషయాన్ని చిమ్మే బ్రతుకుతున్నాయి, అసత్యాన్ని ప్రచారం చేసే పొట్టబోసుకుంటున్నాయి. కానీ సత్యం గొప్పది, జనవాక్యం గొప్పది. రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది. 151 వస్తాయా, 172 వస్తాయా, 10 వస్తాయా? అంతవరకు మీరు వేచి చూడాల్సిందే. అసూయాగ్రస్తులైన మీరు కడుపులో ఆవాలు పోసుకొని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని బ్రతకాల్సిందే తప్ప మీరు సాధించగలిగింది ఏమీ లేదు అనేది తెలియజేస్తూ, ఇదే వార్డులోనే 16 లక్షల రూపాయల రెండు వైపుల కాలువ రోడ్డు టెండర్ పిలిచినారు. కాంట్రాక్టర్ డబ్బులు లేకపోవడం చేయకపోతే ఆ కాంట్రాక్టర్ కూడా మేమే డబ్బులు ఇచ్చి రోడ్డు పని చేయమని చెప్తున్నాం ప్రజల కోసం. గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో భాగంగా ఈరోజు ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి టెంకాయ గుడ్డించి పని చేపిస్తాం. ఇక్కడే కాదు, ప్రొద్దుటూరు అర్బన్కి సంబంధించి ఎక్కడైనా టెండర్లు వేసుకొని పనులు చేయకపోతే 50% మేము సహాయం చేస్తున్నాం. బిల్లు వచ్చినాక డబ్బులు ఇవ్వండి, వడ్డీ కూడా వద్దు, ప్రజలకు అసౌకర్యం చేయొద్దు, పనులు చేయండి అని చెప్తా ఉన్నాం. మా దగ్గర ఉన్నంత వరకు మా శక్తిని, మా సమయాన్ని, మా సంపదను, మా హృదయాన్ని జనం కోసమే జగన్ నాయకత్వంలోనే సదా మేము